నమస్తే శ్రీనివాసం ఛానల్ అదొక దట్టమైన అడవి వంద కూడా ఇల్లుంటాం చాలా తక్కువ ఉన్న గిరి కానీ కానీ ఒకసారి భక్త జనం తోటి పోటెత్తిపోతాం భక్తి పారవశ్యంలో ఉంటుంది రెండేళ్లకు ఒకసారి జరిగి వేరారం జాతరకి వేరలో బయట నేను దక్షణంగా కూడి కోట్లాది మంది భక్తులు తరలి వస్తారండి అత్యంత వైభవంగా జరుగుతుంది మనకి నార్త్ సైడ్ అంటే ఉత్తర భారత వైపు చూసుకున్నట్లయితే ప్రయాగ అలాగే హరిద్వార్ లో ఇటువంటి కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి ఇక సౌత్ వైపు వచ్చి చూసుకుంటే అంటే మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే దక్షిణ భారతదేశం మొత్తానికి అతిపెద్ద కుంభమేళగా జరుగుతుంది ఇది ప్రత్యేకించి గిరిజనుల యొక్క జాతర గిరిజనుల పెద్ద పండుగ ఇక్కడ కొలువై ఉన్న సమక్త సారాలమ్మించుకోవడానికి ఎక్కడెక్కడి తరగతి ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఈ జాతర గురించి చెప్పేది ఏం లేదు కానీ మరొకసారి అమ్మవారి మేడారం జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు కూడా పొందింది మన ఇండియాలో కుంభమేళా తరువాత ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే పండుగ ఇదే అని చెప్పచ్చు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పది కోట్ల మందికి పైగా హాజరవుతారట ములుగు జిల్లా కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండ కోనల మధ్య ఈ జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలో మాత్రమే కాదండి భారతదేశంలోనే వన దేవతలుగా పూజలను అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుంది ఈ మేడారం జాతరకు అయితే ఈ జాతర అంతా కూడా ఆ గిరిజనుల సాంప్రదాయ రీతుల్లోనే జరుగుతుంది కేవలం మన రాష్ట్రమే కాదండి మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఎవరి సమ్మక్క సారక్కలు అనేది మనం తెలుసుకుంటే జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళతాడు అలా వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే అని పేరు పెట్టి పెంచుకుంటాడు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా ఉండడాన్ని చూసి ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావిస్తారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకి తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకుంటూ వచ్చేవారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని రుజువు చేస్తూ వచ్చేది ఆమె చేత్తోటి ఆకు పసరిస్తే చాలు ఎలాంటి రోగమైనా సరే ఇట్టే తగ్గిపోయేదిట ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేస్తారు ఈ దంపతులకి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలుగుతారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు ఆయన దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారానికి పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టలేకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నోరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహాన్ని చెందుతాడు ప్రతాపరుద్రుడు ఇక అతను అణచివేయాలని చెప్పి మేడారంపైకి యుద్ధానికి వస్తాడు సాంప్రదాయ ఆయుధాన్ని ధరించి పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ ఎంతో శిక్షణ పొందిన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు కూడా యుద్ధంలో మరణిస్తారు ఈ పరాజయ వార్త విన్న జంపన్న ఏం చేస్తాడంటే అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకి పాల్పడతాడు నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా పేరు పొందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పులు పెడుతుంది వీరోచితంగా యుద్ధం చేస్తుంది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ఆ రాజు ఆశ్చర్యపోతాడు శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారాలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వైపు పెడుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమవుతుంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమతో ఉన్న ఒక భరణి కనిపిస్తుంది దాన్నే సమ్మక్కగా భావించి నుంచి ప్రతి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ వస్తున్నారు జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకి తీసుకొస్తారు ఇక రెండవ రోజున చిలుకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు ఇక మూడవ రోజున అమ్మవార్లిద్దరూ కూడా గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజున సాయంత్రం వేళలో ఆవాహన పలికి దేవతలిద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు ఇక్కడ విచిత్రం ఏంటంటే వంశ వస్తున్న గిరిజనులే పూజార్లు కావటం తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సుమారు కోటి మందికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర అండి ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా చెప్పబడుతోంది తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతర మనకి ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరని పంతొమ్మిది వందల సంవత్సరం వరకు కూడా చిలుకుల గుట్ట మీద గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు ఆ తర్వాత నుంచి తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకోవడం జరుగుతోంది ఇక తర్వాత ఏంటంటే అంటే ప్రతి సంవత్సరం జనం పెరుగుతూ భక్తులు పెరుగుతూ రావడంతో జాతరనే కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతి రూపాలుగా ఉన్న కుంకుమ భరణల్ని తీసుకొస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో మాత్రమే జరిగే ఈ జాతరకి మన చుట్టుపక్కల రాష్ట్రాల అన్నిటి నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అంటే సుమారు కోటి మందికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు చాలా అద్భుతమైన జాతర అండి ఇది కుంభమేళాను తలపిస్తుంది ఇటువంటి విశేషాన్ని మీకు అందించాలనేదే మా ఆలోచన మరి మా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి